హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎఫర్టబుల్ మార్కెట్ బాగా దెబ్బతిన్న పరిస్థితుల్లో కొనుగోళ్లను పెంచుకునేందుకు బిల్డర్లు ఆఫర్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మరో పిడుగులాంటి వార్త వచ్చింది. మధ్యతరగతి మహా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కొనుగోళ్లపై స్వీయ నియంత్రణ పాటిస్తున్న సమయంలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతూ బ్యాంకులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెరుగుదల డబుల్ డిజిట్ 11.64% ఉండడంతో దీని నుంచి బ్యాంకులు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచేశాయి. SBI 10 బేసిక్ పాయింట్ల MCLR పెంచేసింది. HDFC 5 బేసిక్ పాయింట్లు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ పెంచేసింది. సిబిల్ స్కోర్ 750 పాయింట్లపై ఉన్న కస్టమర్లకు 6.70% వడ్డీ రేటుపై HDFC ఇంటి రుణాలు మంజూరు చేస్తోంది. 30 లక్షల లోపు రుణాలపై 6.80%, 30 నుంచి 75 లక్షల్లోపు అప్పుపై 7.5%, 75 లక్షలకు పైగా రుణాలపై 7.15% వడ్డీ రేటు డిసైడ్ చేసింది. అన్ని సెగ్మెంట్లలో మహిళా కస్టమర్లకు 5 బేసిక్ పాయింట్లు వడ్డీ రేటు రాయితీ కల్పిస్తోంది. SBI 17 నుంచి 10 పాయింట్లు MCLR, Axis Bank 5 బేసిక్ పాయింట్లు, Kotak Mahindra Bank 5 నుంచి 7.4, Bank of Baroda 5 బేసిక్ పాయింట్లు MCLR పెంచేశాయి. పెరిగిన వడ్డీ రేట్లతో ప్రతి నెలా చెల్లించే EMI సైతం పెరగనుంది. 30 లక్షల అప్పుపై ఇప్పుడు కట్టే EMI కంటే అదనంగా మరో 150 నుంచి 250 రూపాయల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అప్పు పెరిగే కొద్దీ EMI పెరుగుతూ ఉంటుంది. 2 ఏళ్లుగా అత్యంత తక్కువగా స్థిరంగా ఉన్న వడ్డీ రేట్లతో లాభపడిన కొనుగోలుదారులు ఇప్పుడు పెరుగుతున్న వడ్డీ రేట్లతో ఆలోచనలో పడుతున్నారు. సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న హోమ్ లోన్ వడ్డీ అత్యంత తక్కువగా ఉండడంతో కరోనాను తట్టుకుని సైతం అఫోర్డబుల్ మార్కెట్లో ర్యాలీ కొనసాగించింది రియల్ ఎస్టేట్ రంగం. అధిక ధరల కారణంగా బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ఇల్లు కొనుగోలు అనేది భారంగా మారనుందని HDFC బ్యాంక్ చైర్మన్ దీపక్ పరేఖ్ కామెంట్స్ చేయడం సంచలనమైంది. ఒక్క HDFC మాత్రమే కాకుండా అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ఎఫర్టబుల్ మార్కెట్ అంటే 40 నుంచి 70 లక్షల రూపాయల్లో ఇల్లు కొనుగోలు చేసే వారిపై ప్రభావం చూపనుందని చెబుతున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సంక్షోభం మరికొంతకాలం ఉండనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇన్వెంటరీ 1,00,000 అపార్ట్మెంట్స్ ఉండగా ఎఫర్టబుల్ మార్కెట్ సైతం -5%గా ఉంది. 79% కొనుగోళ్లుండే ఎఫర్టబుల్ మార్కెట్ను పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావం మరింత చూపించనుంది. మధ్యతరగతి ప్రజలు అపార్ట్మెంట్ కొనుగోలును మరికొంతకాలం వాయిదా వేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.